నెల అని చెప్పి మళ్ళీ మభ్య పెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు, మాకు చర్చకు అవకాశం ఇవ్వమని కోరినాం. ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటదండి అసెంబ్లీకి? 30-40 లక్షల మంది యువతకు, వారి భవిష్యత్తుకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ 2 నిమిషాలు కూడా మైక్ ఇయ్యలేదు. 2 నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు. ప్రభుత్వం పారిపోతున్నది, 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో, మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం. స్పీకర్ గారు కనీసం 2 నిమిషాలు మైక్ ఇవ్వలేదు. ప్రభుత్వం పారిపోయింది. వాళ్ళ తెలంగాణ యువతకు మేం చేసే విజ్ఞప్తి ఒకటే, గత 9 నెలలుగా 8 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి, మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయమాటలు చెప్పి గ్రూప్ 2 పోస్టులు 2000 చేస్తామని చెప్పి, గ్రూప్ 3 పోస్టులు 3000 చేస్తామని చెప్పి, గ్రూప్ 1 లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి, మెగా డిఎస్సీ చేస్తామని చెప్పి, GO 46 ను సవరిస్తామని చెప్పి, ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్య పెడుతున్నందుకు స్పీకర్ ను మేము అభ్యర్థించినాం, ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈ రోజు. కానీ మాకు మైక్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చేస్తుంది ప్రభుత్వం? మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఇవాళ మైక్ ఇచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్ళీ దుర్మార్గమైన పదజాలం, ఇష్టమొచ్చిన మాటలు, ఇష్టమొచ్చిన బూతులు. నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను. మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, మనం ఇక్కడ ఉండొద్దు సార్, వెళ్లిపోదాం, ఇట్లాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడ ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి, మేము వినలేదు నిజానికి అక్కడ మైక్ లో తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకుని వచ్చింది. అంటే రేషం గల తెలంగాణ బిడ్డలు ఎవరు? ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాషదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరఫున మేము అడుగుతుంటే, తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే మమ్మల్ని ఆ బజారు భాషలో తిట్టించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి, ఈ దిగజారుడు దివాలాకోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి తెలంగాణ యువత, కొట్టాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ లో నిలదీయాలి. ఏమైంది ఈ 2 లక్షల ఉద్యోగాలను అడగాలి. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్, దమ్ముంటే అశోక్ నగర్ కి రా, ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ పోదాం పా, అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి, ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి, ఈ 8 నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్లతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం. వాస్తవం ఏంది, ఇప్పుడే పల్లా రాజశ్వరరెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30-40 వేల ఉద్యోగాలు కాగితాలు మాత్రం నువ్విచ్చి ఇవాళ డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి, నేను అందుకే అంటున్నా నీది డ్రామా కాకపోతే, నీది అబద్ధం కాకపోతే, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, రన్రి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్ కు వస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, ఎక్కడికి వస్తే అక్కడికి రండి. రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అంటుంటాడు మగాళ్ళైతే అని, నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగాడు అయితే రా అశోక్ నగర్ కి రా, అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదో చెప్తారు. నీ రాహుల్ గాంధీని తీసుకురా, ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు. కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ యువత. ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు, నిన్న రాత్రి దిల్సుఖ్ నగర్ లో GO 46 సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్డెక్కినారు. మరొక వైపు ఇవాళ 1800 మంది మాజీ సర్పంచులు ఇవాళ తమ బిల్లులు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ ముట్టడిస్తే వారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టినారు. మా నాయకులు హరీష్ రావు గారు, వారి నేతృత్వంలో మా కొంతమంది శాసనసభ్యులు వారంతా అక్కడికి పోయినారు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, మభ్య పెట్టి ఎక్కువ కాలం మీరు నవేగాల్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీ క్యాలెండర్ బోగస్, అందులో ఉద్యోగాలే లేవు, అందులో తారీఖులు తేదీలు తప్ప ఏమీ లేదు. దాని మీద చర్చ పెట్టమంటే ఇవాళ ప్రభుత్వం పారిపోవడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళీ మమ్మల్ని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక బజారు భాషలో మా సాటి ఎమ్మెల్యేతో తిట్టించిన వైనం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి అందరికి ఈ శాసనసభకి ఒక చీకటి రోజు. నిజంగా కూడా ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో నిన్న మొన్న
మా అక్కల్ని అవమానించారు. ఈ రోజు మొత్తంగా ఒక సాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అక్క అని తిడుతుంటే పైశాచికానందం పొందుతూ అందరినీ ఉసిగొల్పుతూ ఆయన పక్కన నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తా ఉన్నాడు. తెలంగాణ యువత తప్పకుండా రేవంత్ రెడ్డికి తగు రీతిలో సమాధానం చెప్తుంది, దాని టైం కూడా వస్తుంది, ఎక్కువ కాలం ఈ డ్రామా నడవదని హెచ్చరిస్తూ ఈ 5-6 రోజుల శాసనసభ సమావేశాల్లో గవర్నమెంట్ తేలిపోయింది. గవర్నమెంట్ లో విషయం లేదు, కేవలం ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదని తేలిపోయింది. కాబట్టి ఈ బజారు భాషతో మమ్మల్ని రెచ్చగొట్టి మంచిగా మాట్లాడుతుంటే కావాలని ఉసిగొల్పి ఇవాళ ప్రజల దృష్టి మరల్చే ఒక చీప్ టాక్టిక్స్, ఈయన చీఫ్ మినిస్టర్ కాదు చీప్ మినిస్టర్, ఒక చీప్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి, ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రిగా పైశాచికానందం పొందుతున్న ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆడబిడ్డల్ని అవమానిస్తూ అదేవిధంగా ఎమ్మెల్యేల్ని బూతులు తిట్టిస్తూ ఇష్టం వచ్చినట్టు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు, శాసనసభను నడుపుతా ఉన్నారు. అందుకే మేమందరం అక్కడ నిరసన చెప్పి బయలుదేరి ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మా ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో బస్సునాచారి గారు, మేమందరం కూడా ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా నిరసన చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం హైదరాబాద్ మీద కూడా పచ్చి అబద్దాలు చెప్తా ఉంది, ఆ విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తూర్పారబడదాం అనుకున్నాం, కానీ బజారు భాషలో అట్లా మాట్లాడేసరికి మా అక్క దుఃఖం ఆపుకోలేక మమ్మల్ని అందరినీ మనం ఇక్కడ ఉండొద్దు, ఈ శాసనసభలో ఉండొద్దు అని చెప్పి కోవలక్ష్మి గారు మమ్మల్ని అందరినీ కూడా అక్కడి నుంచి నడిపిస్తూ బయటికి తీసుకొచ్చారు. నేను ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు, వారందరికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ శాసనసభలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే ముచ్చట్లు లేవు, కేవలం కాంగ్రెస్ పార్టీ డ్రామాలు, కాంగ్రెస్ పార్టీ నాటకాలు తప్ప ఇక్కడ ఏది కూడా లేదన్న విషయాన్ని మీరు కూడా గమనిస్తా ఉన్నారు. వారు చేసిన ప్రచారాలన్నీ తప్పని మీకు అర్థమవుతా ఉంది. అప్పులు 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 అని ఇన్ని రోజులు తప్పుడు కూతలు కూశారు. అప్పులు లేవు, ఏమి లేవు, ఈ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని మేము ఎస్టాబ్లిష్ చేస్తే ఇవాళ నోరు మూసుకున్నారు, కనీసం సమాధానం చెప్పలేదు. ఎన్నో విషయాల్లో దానిని డైవర్ట్ చేయడానికే ఇవాళ మా అక్కల మీద నోరు పారేసుకుని కావాలని ప్రజల దృష్టి మరల్చే ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు ఈ చిల్లర ముఖ్యమంత్రి. అందుకే మేము అంటా ఉన్నాం తెలంగాణ ప్రజల్ని, ఇకనైనా అర్థం చేసుకోండి, కాంగ్రెస్ మోసాన్ని గ్రహించండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తుగడలు గమనించండి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, 100 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, అతి లేదు గతి లేదు. అదేవిధంగా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అతి లేదు గతి లేదు. అందుకే నిరసనగా ఇక్కడ వచ్చి కూర్చున్నాం, సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మేము ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తే, ప్రభుత్వాన్ని తప్పును ఎత్తి చూపితే కొన్ని సెకండ్లలోనే మా మైక్ కట్ అయిపోతుంది, కొన్ని సెకండ్లలోనే వీడియో మా నుంచి మారిపోతుంది. కానీ ఆ సభ్యుడు నోటికొచ్చినట్టుగా కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభ్యులను నోటికొచ్చినట్టు, అంటే అది మనుషులు మాట్లాడే భాష కాదు, పశువులు మాట్లాడే విధంగా, ఒక స్ట్రీట్ రౌడీ మాట్లాడే విధంగా, ఒక రౌడీ షీటర్లు బయట మాట్లాడేటువంటి భాష ఒక శాసనసభలో ఒక సభ్యుడు మాట్లాడడం తగునా? దీన్ని ఎందుకు స్పీకర్ గారు మైక్ కట్ చేయరు? దీన్ని సభా నాయకుడు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు? నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, మేము అవసరమైతే శాసనసభ్యులను సభ నుండి ఎక్స్పెల్ చేస్తామన్నారు. ఇవాళ ఎక్స్పెల్ చేయకూడదు ఆయనను? ఈ రకంగా ఒక రౌడీ భాషను శాసనసభలో మాట్లాడుతుంటే, మాతృమూత్రను అవమానిస్తా ఉంటే స్పీకర్ గారు మైక్ కట్ చేయరు, సభా నాయకుడు ఖండించడు, పైగా ముసిముసిలు నవ్వుతా ఉంటాడు. నిజంగా మీకు మాతృమూత్ర మీద గౌరవం ఉంటే, మహిళల మీద మీకు గౌరవం ఉంటే తక్షణమే ఆ శాసనసభ్యుడిని ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదేమి రాజ్యం నాకు అర్థం కాదు. నిన్న మహిళా ఎమ్మెల్యేలను అవమానపరుస్తారు, ఇలా మాతృమూర్తుల్ని అవమానపరుస్తారు, అంటే అసలు ఎవరన్నా మాతృత్వం విలువ తెలియని వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు. మేము కోరేది ఒక్కటే, ఇప్పటికైనా ఆ సభ్యుని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, అతన్ని ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మొత్తంగా మహిళల్ని కించపరిచే విధంగా, మహిళల్ని అవమానపరిచే విధంగా ఈ రోజు మాట్లాడారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు. నిన్నొచ్చి మా సబితక్క మీదను, కోవలక్ష్మి గారి మీద మాట్లాడారు. మరి ఈ రోజు మీ చెవులలో మీకు వినబడతలేవా? ఒక తల్లుల్ని పట్టుకొని, మహిళల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు, శాసనసభ్యులు ఎందుకు స్పందించరు అని నేను అడుగుతా ఉన్నా. ఇదా శాసనసభ నడిపించే తీరు? మన పిల్లలకు మనం ఇదేనా నేర్పేది?
ఈ భాష చూసి మన పిల్లలు రేపు ఏమనుకుంటారు? తెలంగాణ శాసనసభ యొక్క పరువును, ప్రతిష్టను మంట కలిపారు. తెలంగాణ శాసనసభ గౌరవాన్ని తల దించుకునే విధంగా ఈరోజు శాసనసభ నడుస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి భాష, రౌడీ భాషను ఈరోజు శాసనసభలో ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. నిజంగా మేము ఆ రకంగా చేసి ఉంటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మిగులుతుండేనా? మేము ఆ రకంగా చేశామా? ఆ సంస్కృతి మేము ఎంకరేజ్ చేశామా? గతంలో ఈ శాసనసభ సభ్యుడు తెలంగాణ ఉద్యమం మీద కూడా మాట్లాడి నాలుక గరుచుకొని క్షమాపణ చెప్పిండు. మళ్లీ ఈ రోజు అదే భాష మాట్లాడినాడు. తప్పకుండా భగవంతుడున్నాడు, ప్రజలు ఉన్నారు, అతనికి తగిన శాస్తి జరుగుతుంది. ఆ శాస్తి జరిగేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి అతను డిస్క్వాలిఫై అయ్యేది ఖాయం, రేపు అతను మాజీగా మిగిలేది కూడా తప్పని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ అదొక జోక్ క్యాలెండర్ అయిపోయింది. ఆ రోజు 6 గ్యారంటీలకు చట్టబద్దత అన్నారు, అది బోగస్. వరి ధాన్యానికి బోనస్ అన్నారు, అది బోగస్. ఇవాళ జాబ్ క్యాలెండర్ బక్వాస్ అయిపోయింది. అన్ని బక్వాస్ మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ. ఒక్కటన్న మాట మీద నిలబడరా? వడ్లకు 500 బోనస్ అన్నారు, 10% వండే సన్నాలకు ఇస్తామని ఎగబెట్టిండ్రు. మహిళలకు 2500 అన్నారు, మోసం చేసిండ్రు. వృద్ధులకు 4000 పెన్షన్ అన్నారు, మోసం చేసిండ్రు. ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నేటి జాబ్ క్యాలెండర్ బక్వాస్ గా మారింది, బోగస్ గా మారింది. ఏం చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు? మీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని 7 కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేరా? ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు? 8 నెలలు గడిచిపోయింది, 4 నెలలు మిగిలింది. ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఉద్యోగించి అసలు ఎన్ని జాబులు ఇస్తారో లెక్క చెప్పకుండా ఓ డ్రామా ఆడింది కాంగ్రెస్ పార్టీ. అది బోగస్, అది బక్వాస్ అని వాళ్ళకి తెలుసు కనుకనే దాని మీద చర్చ లేదు అంటున్నారు. ఓన్లీ సభలో పెట్టారట, పారిపోతారట. మీరు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ముఖం అయితే, నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అయితే చర్చకు ఎందుకు భయపడ్డారు? చర్చ చేయమంటే తోక ముడుచుకొని ఎందుకు పారిపోయినారు? ఎందుకు చర్చ చేయడానికి భయపడ్డది కాంగ్రెస్ పార్టీ? అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 4000 వృత్తిని మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసింది. అవి 2 లక్షలు కాదు కదా, కనీసం 20000 లెక్క కూడా చెప్తలేరు. ఏమున్నా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు గా ఉద్యోగాలే తప్ప కొత్త ఉద్యోగాల లెక్కేది? అంటే పూర్తిగా ఇవాళ దగా చేసింది. నిరుద్యోగ యువతకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం, మోసం, దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులు అడుగడుగున నిలదీయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత, విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీని మరి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని చెప్పి నిరుద్యోగ యువతకు ఈ రోజు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇది మోసం కాదా? ఏడున్నాడు రాహుల్ గాంధీ గారు?